అదేంటంటే దేవుడు మొదట ఆ ఆదామును చేశాడు. అవ్వను చేయలేదు. ఎవరిని చేశాడు? ఆదామును చేశాడు. ఆదామును చేసిన తర్వాత అవ్వును ఎప్పుడు చేశాడనేది గ్యాప్ అనేది మనకు తెలియదు. ఒక్కరోజు అయిందా, రెండు రోజులైందా, మూడు రోజులైందా, ఒక గంట అయిందా, రెండు గంటలైందా, అక్కడ టైం పీరియడ్ ఏం లేదు. మొత్తానికి ఆదాము మొదట చేయబడ్డాడు, అవ్వ తర్వాత చేయబడింది. ఆదామును దేవుడు ఎలా చేశాడు? ఆదామును చేయాలనే మనస్సు మొదట దేవునికి ఎలా వచ్చింది? ఈ ఆదాం అనేది ఏదేం తోటలో ప్రత్యక్షమైన వ్యక్తి కాదు. ఆదాం అనేది ఆయన జగత్తు ఉత్పత్తి చేయబడక మునుపే ఆయన ఆలోచనలో ఉన్నవాడు. ఎవరు? ఆదాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆదాము గురించి ఆలోచించి ఆదామును ఎలా చేయాలనుకున్నాడు? ఆయన పోలికలో చేయాలనుకున్నాడు. ఆయన పోలికలో చేయాలనుకున్నాడు. ఆయన సారూప్యంలో చేయాలను ఆయన ఏదైతే మనసులో అనుకున్నాడో, ఆలోచనలు పెట్టుకున్నాడో, దాన్ని క్రియారూపకంగా చేశాడు. ఆది కాండములో క్రియారు ఆరవ దినమున దేవుడు ఏం చేశాడు? ఒక మట్టిని పిసికి, అర్థమైందా, మట్టిని ముద్దగా చేసి దానికి చక్కగా ఒక శిల్పకారుడిగా, కుమ్మరివాడిగా కాళ్ళు చేతులు ఆయన ఎట్లున్నాడో అలానే డిజైన్ చేశాడు. డిజైన్ చేసి అతనిలో జీవవాయువు వస్తే అతడు మనిషి అయి నిలబడ్డాడు. ఆదామును చేసేటప్పుడు పసిబాలుడుగా చేయలేదు. హలో, ఆదామును చేస్తున్నప్పుడు పసిబాలుడుగా చేయలేదు, యవనస్తుడిగా చేశాడు. ఆమెన్, ఆమెన్. గట్టిగా చెబుదామా? ఆదామును పసిబాలుడుగా చేసి ఒక తొట్టిలో తొట్టి వేసి ఆ తొట్లో వేసి ఆదాముకు పాట పాడి లాలి పాట పాడి ఆ పాటలేం పాడలేదు. ఆదామును చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడుగానే చేశాడు దేవుడు, ఒక ఎదిగిన వాడుగా చేశాడు దేవుడు, పర్ఫెక్ట్ రూపంలో చేశాడు. ఆదాముకు పాలు తాగిపియలేదు, ఆదాముకు బ్రెడ్ తినిపియలేదు. అర్థమైందా? ఆదామును ఏదేని తోటలో ఆడిపియలేదు, చంకనెత్తుకోలేదు, అర్థం, భుజం మీద ఎత్తుకోలేదు. పిల్లవాడు కాదు కదా ఆదాము. ఆదామును చేసేటప్పుడు పర్ఫెక్ట్గా యవనస్తుడిగా చేశాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి అవ్వను చేసినప్పుడు అవ్వను ఎలా చేశాడు? ఆదామును చేసిన తర్వాత దేవునికి ఫస్ట్ ఆదాం గురించి ఆలోచన ఉంది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది మళ్ళీ దేవునికి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాస్త గట్టిగా. ఎందుకు మంచిది కాదనుకున్నాడు? ఒక దుష్టుడు ఈ భూమి మీద తిరుగుతున్నాడు, వాడే ఆది కట సర్పం, పరలోకం నుంచి త్రోసివేయబడినవాడు. దేవుని పోలికలో ఉన్న మనిషిని, దేవుడు చేసిన సృష్టిని పాడు చేయాలనేదే వాని ఆలోచన. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పేసి ఏనుగును పంపించాడు తోడు ఉండడానికి. ఏనుగు సెట్ కాలేదు. హలో, పులిని పంపించాడు. అప్పుడు పులి మాంసం తినే పులి కాదు, అది అన్ని సాధారణమైన సాధు జంతువులే. ఆదాం పాపం చేసిన తర్వాత అవి క్రూర జంతువులుగా మారినాయి, కానీ అంతకుముందు అవన్నీ సాఫ్ట్ జంతువులే, సాధు జంతువులే. అన్నీ పులి వచ్చింది, ఆదాం పక్కన నిలబడింది, జోడి కలవలేదు. సింహం వచ్చింది, జింక వచ్చింది, నక్క వచ్చింది, కుక్క వచ్చింది, ఇంకా ఎలుగుబంట వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఏది మ్యాచ్ కాలేదు, ఎందుకంటే ఆదాము రూపం దేవుని రూపం, వాటికేమో దేవుని రూపం లేదు కదా, మ్యాచ్ కాలేదు. బాగలేదు, 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 పండ్ 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 అని బాగలేదు, అది ఏది కుదరలేదే అని చెప్పేసి అప్పుడు దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఏం చేశాడు తెలుసా? ఆదామును పండుకోబెట్టి ఆదాం ప్రక్కలో నుంచి ఎవరిని తీశాడు? ఒక ఎముకను తీసి ఆ ఎముకను ఏం చేశాడు? స్త్రీగా చేసి, ఆమెన్ చెప్పండి, ఒక బాలికగా చేశాడా? ఒక చిన్న బాలికగా, ఒక పసి కందుగా, చిన్న పాపగా దేవుడు చేశాడు. అవను చిన్న పాపను తీసుకొచ్చి ఆదాం పక్కన పెట్టి, బాబు ఇవి నీ భార్య అంటే ఎలా ఉంటుంది? హలో, చిన్న పాపం చేసి
ఎముక తీసాడు పక్క నుంచి వెళ్ళి, అంతే పాపం చేసి ఆదం పక్కన పెట్టి, అదము ఈమెని భార్య ఎలా ఉంటుంది? ఈమెతో నీ కష్టం పంచుకోవాలా, బాధ పంచుకోవాలా, లేకపోతే ఆమెకు బ్రెడ్ తినుకుంటా పాదాగి పిచ్చుకుంటా పెంచాలా ఆమెను? ఆయన ఆలోచన పక్కలోంచి ఎముకం తీసి ఆమెను ఏం చేశాడు? ఆమెను కూడా ఒక యవనస్తురాలిగా సిద్ధం చేశాడు. గట్టిగా చెప్దామా? అంటే ఇక్కడ పాలిచ్చి పెంచే అనుభవాలు ఏవి లేవు. హలో, లేవు, ఏమి లేవు ఇక్కడ. యవనస్తురాలిగా చేసి ఇప్పుడు చెప్పండి, అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. మరి ఎందుకు కొడుతున్నావు? ఎందుకు తిడుతున్నావు? ఎందుకు నీచంగా చూస్తున్నావు? ఎందుకు నువ్వు తక్కువ అంచనేస్తున్నావు? అది నీ ఎముక రా బాబు, అది నీ ఎముక. నీకు జీవిత మర్మం అర్థం కావడం లేదా? జీవితం అర్థం కావడం లేదా? అర్థం చేసుకో. అన్ని అర్థం చేసుకోవచ్చు కానీ జీవిత మర్మం అర్థం చేసుకోవడం కష్టం. అది అర్థం చేసుకోవడానికి దేవుడు మీకు జ్ఞానోదయాన్ని దయచేయునుగాక. ఈరోజు నువ్వు భార్యను కొడుతున్నావంటే, తిడుతున్నావంటే, నీ ప్రక్కలో ఉన్న ఎముక గురించిన స్పర్శ నీకు లేదు, నువ్వు ఏదో మత్తులో ఉన్నావు. అది నీ ప్రక్కటెముక. దేవుడు నీ ప్రక్కలో నుంచి తీశాడు దాన్ని. నిన్ను గాయం చేసుకున్నా దానికి గాయం అవుతుంది, అది నీ ప్రక్కలో నుంచి వచ్చింది కదా. దీనికి నొప్పి అయినప్పుడు దానికి నొప్పి వస్తుంది, ఎందుకు? అది నీ ప్రక్కలో నుంచి వచ్చింది కదా. అది వేరుగా దేవుడు చేయలేదు, ప్రక్కలో నుంచే తీశాడు. నీ శరీరంలో ఏదైనా భాగాన్ని చిన్నచూపు చూసుకుంటావా? నీ ప్రక్కటెముకని బాబు, నీ ప్రక్కటెముకని బారిగేస్తే దాన్ని ఎందుకు చిన్నచూపు చూస్తావు? అది నీ ఎముక. ప్రభు చెప్పాడు, బాబు ఇది నీ ప్రక్కలో నుంచి తీయబడిన ఎముక, ఇదిగో నీ భార్య, మీరు ఏలుబడి చేయండి, మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. నీవు అనలే, మీరు విస్తరించండి, మీరు ఫలించండి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగాలు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆ సత్యం నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఖచ్చితంగా నీ భార్యను ప్రేమిస్తావు. ఒకవేళ పొరపాటు చేసినా క్షమిస్తావు, చేర్చుకుంటావు, ఆదరిస్తావు. నీ 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 ఎముక కాబట్టి ప్రక్కలో నుంచి తీయబడింది. అమ్మా నువ్వు ఎక్కడి నుంచి అలా ఊడిపడలేదు? ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. పక్కలో నుంచి వచ్చినావు, అర్థమైంది? పక్కలో నుంచి వచ్చిన నీవు ఏం చేయాలి? ప్రక్కలో ఎలా ఉండాలి? తోడుగా, నీడగా, అర్థమైందా? ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. పక్కలో నుంచి వచ్చానని పక్కన పడవద్దు, అర్థమైందా? పక్కలో నుంచి వచ్చినానని ఊకే పక్కలో పడవద్దు. ఏం చేయాలి? తోడుగా, నీడగా, అండగా, ఆశ్రయంగా, అర్థమైందా? కష్ట సుఖాలు పంచుకునే వ్యక్తిగా, అది జీవితం. ఒక కుటుంబంలోనే పాము ముంగిస,
ఈ పామే నుంచి వచ్చింది, ముంగిసే నుంచి వచ్చింది. దేవుడు పామును ముంగిసను జంతువులుగా చేశాడు, కానీ ఒకటే ఇంట్లో పాము స్వభావం ఉన్న, ముంగిస స్వభావం ఉన్న భార్య భర్తలు ఇద్దరు ఉంటే ఇక లోపటేంది, ఇది బుస్సు అంటది అది కస్సు అంటది, ఇది బుస్సు అది కస్సు, ఇది బుస్సు ఇది కస్సు. అట్లా ప్రపంచం మీద ఉన్న భార్య భర్తలందరూ గొడవ పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లు సరిపోతాయా, కోర్టులు సరిపోతాయా, పంచాయత్ ఆఫీసులు సరిపోతాయా? చెప్పు ఏం సరిపోతాయి, ఏం సరిపోతాయి? అది కాదు. అందుకే పౌలు అంటున్నాడు, ఈ మర్మం గొప్పది అన్నాడు. ఈ మర్మం గొప్పది. ఏంటి ఈ మర్మం అంటే, ప్రక్కలో నుంచి ఎలా అవన్ చేశాడో యవనస్తుడైన ఆదాము, యవనస్తురాలైనా అంటే ఆ ఎముక అలా పెరిగిపోయింది, రెప్పపాటున పెరిగిపోయి యవనస్తురాలు డిజైన్ చేసి భారీగా అతను పెట్టి సాటిస్ఫై తృప్తి, రైట్, మీరు ఫలించండి అన్నాడు, రైట్, దీవించాడు, వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు గమనించండి, ఆదాము స్థానంలో ఎవరు నిలబడి తెలుసా? ఆయనేమో గమనించండి, ఆదాము అయితే, మొదటి ఆదాము అయితే, కడపటి ఆదాము ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. హల్లెలూయా. ఇప్పుడు సంఘము భార్య కదా, ఈ సంఘం ఏ నుంచి వచ్చింది? అదిగో ఒక వ్యక్తి చూస్తూ సిలువను చూస్తూ ఏం చేస్తా తెలుసా, చివరికి ఈయన చనిపోయాడా లేదా అని చెప్పేసి పక్కలో పొడిచాడు బల్లెంతో. ఏం చేశాడు? పక్కలో పొడిచాడు. ఆ పక్కలో పొడిచాడు కదా, యేసు ప్రభు చనిపోయాడా లేదా? అప్పటికే చేతులలో మేకులున్నాయి, హలో, చేతుల్లో మేకులున్నాయి, తలలో ముళ్ళ కిరీటం ఉంది, పాదములలో మేకలు ఉన్నాయి. అర్థమైందా? వీపంత కొరడా దెబ్బలు ఉన్నాయి, వీపంత దున్నబడింది కొరడా దెబ్బలతో. ఒక్కొక్క కొరడా దెబ్బ కొడుతుంటే ఇంచుమించుగా అరపావు మాంసం లేసొస్తుంది, అరపావు మాంసం లేసొస్తుంది. ఒక్క దెబ్బతో లాగితే మాంసం లేదు. ఎందుకంటే తెలుసా, దానికి ఇనుపై కొండీలు ఉంటాయి, కొంకులు ఉంటాయి ఇనుపై, అది లోపల దిగబడి అరపావు మాంసం లేసొస్తుంది. యేసు ప్రభు యొక్క శ్రమ, దేవుని యొక్క శ్రమ ఎవరి కోసం? నీకోసమే. ఈ బొమ్మ కోసమే ఆయన శ్రమ, నీకోసమే. ఆయనకు శ్రమ పడవలసిన అవసరం లేదు. ఇంత పంచభూతం కాలచక్రం చేసిన వాడు, ఆకాశ నక్షత్రాలు చేసిన వాడు ఆయన నోటి మాటతో ఏదైనా చేయగలడు. ఏయ్ పిలాతు, ఇట్లా చూస్తేనే హార్ట్ అటాక్ చచ్చిపోతాడు, సైనికుడు హార్ట్ అటాక్ చచ్చిపోతాడు ఇట్లా చూస్తేనే. ఆ పని ఎందుకు చేయలేదు తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన ప్రభావం, ఆయన శక్తి ఎవరి మీద చూపించలేదు. ఒకవేళ ఆ చూపిస్తే ఈ సైతానుడు ఉంటాడైంది. ఈ సాతానుడు ఎప్పుడో బూడిదై నరకంలో గాలిపోతాడాడు. ఆయన కోపాన్ని ఎవరి మీద? సైతాను మీద కానీ, మన మీద కానీ, ఎవరి మీద ఆయన చూపడం లేదు. అందుకే దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.